రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయానికి కొత్తపేట అడవుల నుండి 6 నెలల క్రితం అక్రమంగా కలప తెచ్చామని ఆ కలపకు ఎస్ఐకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు। ఈ విషయమై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఎవరి పర్మిషన్ లేకుండా అక్రమంగా కలపను ఆలయ నిర్మాణానికి వాడిన ముగ్గురు వ్యక్తులు అట్టపల్లి మల్లేశం కాసోజీ నర్సయ్య కొత్తపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డిలపై కేసు నమోదు చేసి జరిమానా విధించినట్లు తెలిపారు। అటవీ ప్రాంతంలోని చెట్లను నరికిన వారిపై అటవీ ప్రాంతాన్ని చదును చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని జరిమానా విధిస్తామన్నారు। దీనితో అక్రమ కలప విషయంలో ఎస్ఐపి వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది। कथना की अनुसार पै अधिकार आदेशानुसार ग्राम तनखील से पड़ा जी दागूंगा ऐपस्वामी गुड़ की वालू मेटपल्ली मल्लेश नर्सय्य कोत्तपेट श्रीनिवास वीलू मुगर कटे दीकोचि इनफर्मेशन प्रकार वाल मुगर पै अटाख परंग के नमो चेयर जरूरी तदपरी इला अक्रम नरकना अक्रम रणाकना एवरना पापड़नो वाल अटवी शाखा परंग कठिन चर्यल जरूर।